పెట్రోల్ డీజిల్ పైల ఇచ్చడం వెంటనే వ్యాక్సిన్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ మోర్చా ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగణి గాంధీ విగ్రహ వద్ద జిల్లా నుండి మహారాష్ట్ర బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ముందుకొచ్చి డీజిల్ పెట్రోల్ పై ఉన్నటువంటి వ్యాట్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించి 100 రూపాయల లోపల పైన ఉన్నటువంటి ధరలను లోపలికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు పక్కనున్న కర్ణాటక కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గినా కూడా తెలంగాణలో ఎందుకు తగ్గుతలేవో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తగ్గించారు, మీరు కూడా తగ్గియండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ మధ్యలో జిల్లా కలెక్టరేట్ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ 2 రోజుల క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ముందుకొచ్చి డీజిల్ పెట్రోల్ పై ఉన్నటువంటి వ్యాట్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించి 100 రూపాయల లోపల పైన ఉన్నటువంటి ధరలను లోపలికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు పక్కనున్న కర్ణాటక కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గినా కూడా తెలంగాణలో ఎందుకు తగ్గుతలేవో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తగ్గించారు, మీరు కూడా తగ్గియండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ మధ్యలో జిల్లా కలెక్టరేట్ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో కూడా వికారాబాద్ జిల్లా సంబంధించినటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ 2 రోజుల క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ముందుకొచ్చి డీజిల్ పెట్రోల్ పై ఉన్నటువంటి వ్యాట్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించి 100 రూపాయల లోపల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ధరలను లోపలికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం దేశంలో ఉన్నటువంటి